ప్రత్యేకమైన దినమున మరలా మనందరం కలుసుకోవడానికి ఈలాగున వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ఈ యొక్క ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. మనం ఈ యొక్క వారాన్ని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ యొక్క ప్రత్యేకమైన దినమున మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ యేసయ్యా, నీ గొప్ప కృపయ, నీ గొప్ప కాపుదల తండ్రి యేసయ్యా, మాకు ఇటువంటి గొప్ప ధన్యతను అనుగ్రహించి తండ్రి యేసయ్యా, నీ నామాన్ని మహిమపరచడానికి సర్వశక్తి మంతుడ, ఒక ప్రత్యేకమైన దినాన్ని మరలా మాకు అనుగ్రహించి తండ్రి యేసయ్యా, నీ యొక్క పునరుద్ధానం దినమున తండ్రి మేము వాక్యాన్ని ధ్యానించుకోవడానికి నువ్వు మాతో మాట్లాడడానికి మాకు సమయం దయచేసిన సర్వశక్తి మంతుడ, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడ, నా యొక్క మాటలు కాదయ్యా, నీ యొక్క మాటలు. నీ సిలువ చాటున మరుగుపరచి తండ్రి, నీ యొక్క మాటలు చెప్పడానికి నాకు సహాయం దయచేయండి. నీ యొక్క వెలుగుతో నింపండి. ఆ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరితో నీవే మాట్లాడి నీ నామాన్ని మహిమపరచుకొని నువ్వే తోడేండి, నడిపించగలరని నజరేడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మనందరికీ తెలుసు కదా అండి ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటో. అందరికీ తెలుసు కదా, యేసయ్య తిరిగి లేచిన రోజు. అందరం అంటాము ఈస్టర్ పండుగ అని కదా, ఈస్టర్ ఫెస్టివల్ అని. అదే ఆ యొక్క వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:20-21 చూద్దామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:20-21 ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. మనం ఈ యొక్క ప్రత్యేక దినమున వాక్య ప్రసంగ అంశం ఏంటో తెలుసా అండి? పునరుద్ధానం యొక్క శక్తి, గాడ్ రిజరెక్షన్ పవర్. నిజంగా పునరుద్ధానంలో శక్తి ఉందా అండి? ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఈరోజు క్రీస్తు యేసయ్య తిరిగి లేచి 3వ రోజు తిరిగి లేచి చనిపోయి 3వ రోజున తిరిగి లేచిన రోజు, దాన్నే పునరుద్ధాన దినం అంటాం. మనందరికీ ఒక ఒక ప్రశ్న ఉంటుందండి, యేసయ్య 3 రోజులు సమాధిలో ఉన్నారా? శుక్రవారం ఉన్నారు, శనివారం, ఆదివారం ఉన్నారు, 3 రోజులు. కానీ మనకి ఒక రోజు మొదలవ్వాలి అంటే నైటు అర్ధరాత్రి 12 గంటలకు నెక్స్ట్ తర్వాత రోజులోనికి మనం వెళ్తాం. కానీ యూదులు వాళ్ళు ఏం చేస్తారు అంటే, వారు వేరొక రోజు ఎప్పుడు వస్తుందని నమ్ముతారు అంటే తెలుసా, సన్సెట్, అంటే సూర్యాస్తమయం వచ్చినప్పుడు, అంటే ఈ సాయంత్రం 6 గంటలకు వాళ్ళు తర్వాత రోజులోనికి వెళ్తారు అండి, తర్వాత రోజులోనికి వాళ్ళు వెళ్తారు. కాబట్టి 3 రోజులు యేసయ్య సమాధిలో ఉండి మరణాన్ని గెలిచి తిరిగి లేచిన రోజు అండి. కాబట్టి యేసయ్య మనిషిగా ఉండి మరణమే తిరిగి లేచారు, మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఈరోజు ఏంటో తెలుసా, ఈరోజు సాతాను తల చితక కొట్టబడిన రోజు. అంతే అలా 2వదిగా ఈరోజు ఏంటో తెలుసా, మరణము మరణించిన రోజు. మరణము చనిపోయిందంట ఈరోజు. ఇంకొకటి 3వదిగా, మనము మన పాపాలు బహిష్కరింపబడిన రోజు. ఈరోజు ఏంటి, మన పాపాలు బహిష్కరింపబడిన రోజు, ఆయన మనల్ని విమోచింపబడిన రోజు. కాబట్టి ఈరోజు చాలా ప్రత్యేకమైందండి, మనం చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకు అంటే యేసయ్య నీ కోసం నా కోసం మరణించి ఆయనకు మరణం మీద కూడా అధికారం ఉందని, పునరుద్ధాన శక్తిని ఈరోజు మనం ధ్యానించుకోవడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహించారు. ఈ పునరుద్ధాన దినము అనగా ఏమి? అసలు ఈ పునరుద్ధానం వల్ల ఎటువంటి శక్తి ఉంది? మనకు ఈస్టరు అనగానే అసలు ఏమి గుర్తొస్తుంది? దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలో ఈరోజు మనం ధ్యానించుకుందామండి. ఓకే, మనం వాక్య ప్రసంగాంశం ఏమిటి అండి? గాడ్ రిజరెక్షన్ పవర్, గాడ్స్ రిజరెక్షన్ పవర్, దేవుని పునరుద్ధాన శక్తి. మొట్టమొదటిగా మనకి పునరుద్ధానము యొక్క ఈస్టర్ రోజు అనగానే మనకేం గుర్తొస్తుందండి?
దొర్లింపబడిన రాయి. అవును కదా, ఫస్ట్ దొర్లింపబడిన రాయి. ఏసయ్య 3 రోజుల క్రితం గుడ్ ఫ్రైడే రోజున ఏం చేశారు, వారు సమాధిలో ఏసయ్యను ఉంచి మళ్ళీ ఏసయ్య ఎక్కడ వచ్చేస్తారో, ఎక్కడ శిష్యులు తీసుకెళ్ళిపోతారో, ఆ యొక్క మృతదేహాన్ని తీసుకెళ్ళిపోతారో అని చెప్పి వారు ఒక పెద్ద రాయిని దాని దగ్గర పెట్టారు. ఆ రాయి దొర్లింపబడింది. మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఏంటో తెలుసా, దొర్లింపబడిన రాయి. వాక్యాన్ని చూద్దామండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. విశ్రాంతి దినమును గడిచిపోగానే, అంటే యూదులకు విశ్రాంతి దినము శనివారం అండి, విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పుయ్యవలని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారం పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి ఎద్దుకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయిని ఎవరు పొర్లించునని ఒకరితోనొకరు చెప్పుచుండిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా ఆ రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. చూశారు కదండి, 4వ వచనం నుంచి 4వ వచనం యొక్క చదివ. ఇక్కడ మనకి 3 స్త్రీలు కనిపిస్తారు. ఎవరండి ఆ స్త్రీలు? ఎవరు అంటే మగ్ధలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు. ఈ 3 స్త్రీలు తెల్లవారుజామునే పెందడకాడనే లేచి బయలుదేరి, వాళ్ళు పెందలకాడనే లేచి ఎక్కడికో ఒక రిలేటివ్స్ ఇంటికి, ఒక చుట్టాల ఇంటికి వెళ్ళట్లేదండి. మొట్టమొదటిగా మనం చూడాల్సింది వారిలో. ఈ యొక్క చదివిన వాక్యంలో ఫస్ట్ పాయింట్లో నుంచి మనం 3 విషయాలు నేర్చుకుందామండి. మొట్టమొదటిగా ఆ స్త్రీల యొక్క ధైర్యము అండి. వాళ్ళు మొట్టమొదటిగా ఫస్ట్ పాయింట్లో ఏంటి అంటే ధైర్యము. ఆ స్త్రీల యొక్క ధైర్యము ఏంటి అండి, వాళ్ళు పెందల కడనే చీకటితో ఉండగానే లెగిచి వారు ఏదో నడిచి కాలి నడకన ఎక్కడికో ఒక ఇంటికి వెళ్ళట్లేదండి. వాళ్ళ ధైర్యం చూడండి. ఆ తెల్లవారకు ముందే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా, సమాధి తోటకి వెళ్తున్నారు. వాళ్ళ ధైర్యం చూడండి. సమాధి తోటికి 3 స్త్రీలు కలిసి ఉదయమనే లేచి బయలుదేరి సమాధి తోటకు వెళ్తా ఉన్నారు. అది చూసాం. తర్వాత వారు ఎంతగానో ప్రేమించారు కాబట్టి ఆ ప్రేమ వారిని ఏసయ్య వద్దకు, చీకటిగా ఉండగానే మనం సమాధి దగ్గరకు వెళ్తున్నామే అక్కడ ఏముంటుందో అని ఆలోచించకుండా వారు బయలుదేరారు. ఆ ప్రేమ అండి మొట్టమొదటిగా మనం వాళ్ళ స్త్రీలలో చూడాల్సింది ధైర్యము. రెండవదిగా ఏంటో తెలుసా, ఆ రాయి పెద్దది అని మనం వాక్యంలో చూసాము. ఆ రాయి మనం తొలగించలేము అని తెలిసి కూడా వాళ్ళు వచ్చారు. ఆ రాయి మన వల్ల కాదు, ఆ రాయిని నెట్టడము, పక్కకు తీసి పెట్టడము మన వల్ల కాదు అని తెలిసి కూడా వచ్చారు. ఎలా అంటే, ఆ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నడుస్తూ ఉన్నప్పుడు, మన కోసం ఎవరు ఆ రాయిని తొలగిస్తారు, మన కోసము ఆ రాయిని ఎవరు తొలగిస్తారు, ఎవరు తొలగించారండి. ఒక్కసారి వాక్యాన్ని చూద్దామా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనంలో, ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను, అప్పుడు మహాభూకంపము కలిగెను. చూసారండి, రాయి దూత ఆ రాయిని పక్కకు తీసి పెట్టిందంట. పక్కన పెట్టి పరలోకం దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ఎవరి కోసం తీశారండి ఆ రాయిని? మనం ప్రశ్న వేసుకుందాం, ఎవరి కోసం తీశారు అంటే, ఏసయ్య సమాధిలో నుంచి బయటికి రావడం కోసం, ఏసయ్య ఆ యొక్క సమాధిలో నుంచి బయటికి రావడం కోసం ఆ రాయిని తీశారా? కాదు, ఈ యొక్క స్త్రీల కోసమే. ఏసయ్యకి అసాధ్యమైనది ఏది ఉందండి? ఆయన పునరుద్ధాన శక్తికి ఒక రాయి అడ్డమా అండి? ఆయన యొక్క పునరుద్ధాన శక్తికి ఒక రాయి అనేది ఒక అడ్డుగా ఉంటుందా? కాదు, ఈ 3 స్త్రీల కోసమే ఆ రాయిని తీసివేశారు. చూసారా అండి, వాళ్ళల్లో ఉన్న ధైర్యము, వాళ్ళల్లో ఉన్న ప్రేమ, వాళ్ళల్లో ఉన్న ఆసక్తి ఆ రాయి పక్కకు తీసేటట్లు, ఆ రాయి పొర్లింపబడేటట్లు చేసిందండి. వాళ్ళల్లో ఉన్న ఆసక్తి, వాళ్ళలో ఉన్న ఆసక్తి, ప్రేమ, అంతేకాకుండా వాళ్ళలో ఉన్న ధైర్యమే ఆ రాయిని వారికి ఎదురుగా, వారు ఎవరు తీస్తారన్న క్వశ్చన్ మార్క్కి దేవుడు ఆ రాయిని తీసివేశాడండి. మనం ఆ స్త్రీల గురించి నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా, మొట్టమొదటిగా ధైర్యం. ధైర్యం ఉండాలండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి దీనస్థితిలో ఉన్నా, ఎలాగ ఉన్నా, నా దేవుడు నన్ను క్షమిస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆయన ధైర్యంగా ఆయన కృపాసన అద్దకు రావాలండి. ఏ ధైర్యంతో అండి ఆ 3 స్త్రీలు తెల్లవారక ముందు చీకటిగా ఉన్నప్పుడే సమాధి తోటకు వస్తున్నారు? ఏ ధైర్యం? ఆయన ఇచ్చిన ధైర్యం కాదా? ఆ ధైర్యంతో మనం, ఏసయ్య నువ్వు నాకు సహాయం చేస్తావు, నేను నీ బిడ్డగా, నువ్వు ఎన్నటికైనా, నేను నీ బిడ్డనే, నువ్వు నన్ను అంగీకరిస్తావు
తీసుకొని ధైర్యంగా ఆయన కృపాసనందవకు వస్తే దేవుడు తప్పకుండా నీకు ఏమి స్థితి ఎలా ఉన్నా నీకు ఎంత పెద్ద రాయిన దేవుడు తొలగిస్తాడు. మూడవదిగా ఆయన మీద వాళ్ళు కనపరిచిన ప్రేమ అండి, వాళ్ళు ఎంతగానో ప్రేమను కనపరిచారు. మా నిజంగా ఆ ప్రేమను బట్టి ఆ రాయి పక్కకి ఆ దేవదూత వచ్చి ఆ రాయిని తీసేసి దాని మీద కూర్చొని రెడీగా వారి కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఆ ప్రేమనండి, ఆ ప్రేమ ఉంది చూసారా, ఆ ప్రేమ. మనము కూడా, నువ్వు నేను కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అదే దేవుడు చెప్తాడు. ఒక పాపాత్మరాలైన స్త్రీ యేసే దగ్గరకు వచ్చినప్పుడు లూకాసు వార్త 7:47 ఈమె విస్తారముగా ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి. నీది నాది ఒక జీవితం ఒక విస్తారమైన పాపంతో ఉందేమో, ఒక పెద్ద రాయి అడ్డుగా ఉందేమో, నువ్వు ఆసక్తి చూపించగలిగి నువ్వు ప్రేమ చూపించగలిగితే ధైర్యంగా ఆయన దగ్గరకు వస్తే నీకు ఆ రాయిని తీసివేస్తారండి. అంతేకాకుండా ఆసక్తి, వారికి ఉన్న ఆసక్తి ఎలాంటిదంటే విశ్రాంతి దినము అయిపోయిన ముందు వారు సుగంధ ద్రవ్యాన్ని సిద్ధపరచుకున్నారు. మార్నింగ్ ఆదివారం లేచి ఎక్కడికో వెళ్ళి వేరే వాళ్ళని అడగలేదండి సుగంధ ద్రవ్యాలు. ఆ యొక్క ఏసే మృతదేహానికి పూయడానికి, ఏసే దేహానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలను వారు ముందు రోజే సిద్ధపరచుకున్నారు. మనము కూడా మనం ఆశీర్వదిస్తాడు దేవుడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మన ముందున్న రాయల్ని తొలగిస్తాడు. కానీ ఆ తొలగించడానికి ముందు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ప్రభా, నువ్వు తొలగిస్తావని, నువ్వు సహాయం చేస్తావని, నువ్వు నన్ను ఈ యొక్క స్థితి నుంచి బయటకు తీసుకొస్తావని అని నువ్వు ప్రార్థనలో నువ్వు సిద్ధపరచుకుంటే, నువ్వు విశ్వాసంలో ప్రభా ఆ యొక్క విశ్వాసాన్ని నువ్వే ఇవ్వు ప్రభా అని నువ్వు ప్రార్థనలో నువ్వు దేవుణ్ణి అడిగితే, ప్రార్థనలో సిద్ధపడితే, విశ్వాసాన్ని పుంజుకుంటే, విశ్వాసాన్ని ఆయనలో తెచ్చుకుంటే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే ఒక వాక్యాన్ని చదువుదామండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 11:6 11:6 విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేయగల వాడని నమ్మవలెను. మనం నమ్మితేనే కదండి ఆశీర్వాదాన్ని చూస్తాము. మనం నమ్మితేనే కదా ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరకు వచ్చువారిని, ఆయన వెదుకు వారిని తగిన ఫలము దయచేస్తారని మనం నమ్మగలిగితేనే కదా మనము సిద్ధపడాలి. చూసారండి, ఈస్టర్ రోజు మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది రాయి దొర్లింపబడడం. ఆ రాయి ఎప్పుడు దొర్లింపబడిందో తెలుసా? ఆ స్త్రీలలో ఉన్న ఆసక్తి, ఆ స్త్రీలలో ఉన్న ధైర్యము, ఆ స్త్రీలలో ఉన్న ప్రేమ వల్ల ఆ రాయి దొర్లింపబడింది. మనము కూడా దేవుని యందు ఆసక్తి కలిగి ఉందాం, దేవుణ్ణి ఎంతగానో ప్రేమిద్దాం. అంతేకాకుండా దేవుడు నాకు సమస్తం చేయగలడన్న ధైర్యంతో ఆయన పాదాల దగ్గర ఉండి ప్రార్థన చేద్దామండి. రెండవదిగా మనకి ఈస్టర్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటో తెలుసా? ఖాళీ సమాధి. అవును కదా అండి, ప్రతి ఒక్కరికి ఈస్టరు అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి? ఖాళీ సమాధి గుర్తొస్తుంది మనకి. ఆ ఖాళీ సమాధి గుర్తొస్తుంది. ఒక వాక్యాన్ని మనం చూద్దామండి, మార్కు సువార్త 16:5-6 అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నారు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడిడి అన్నారు. అంటే ఆ ఉంచిన స్థలం ఎలా ఉందండి? ఖాళీగా ఉంది. ఈ యొక్క స్త్రీలు ఏం తీసుకుని వచ్చారు? సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చారు. అంటే వారు ఏంటంటే, వారి యొక్క అమాయకత్వం వారు ఇంకా నమ్మలేకపోతున్నారు. యేసయ్య పునరుద్ధానుడే, తిరిగి లేస్తారని నమ్మలేదు. నమ్మకుండా ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు తీసుకుని ఆయన దేహానికి పూయడానికి వచ్చారు. వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, ఆ సమాధిలో యేసయ్య దేహం ఉంటుంది, ఆ సమాధిలో యేసయ్య దేహం ఉంటుంది. మేము కొనుక్కున్న యొక్క సుగంధ ద్రవ్యాలు ఏదైతే సిద్ధపరచుకున్నామో అవి వెళ్ళి యేసయ్య దేహానికి పూస్తాము అని ఆ యొక్క ఆలోచనలోనే ఉన్నారు. అంటే ఏమనుకున్నారు? అంతా అయిపోయింది, ఇంకా యేసయ్యతో మనం ఏమున్నప్పుడు ఎన్నో అద్భుతాలు చూసాం, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూసాం, ఎంతో గొప్పగా ఆయన మాటతో మాట్లాడారు, ఎంతో గొప్పగా దేవుని మాటలు చెప్పాడు, అంతా అయిపోయింది అనుకొని ఆయన స్థితి అయిపోయింది అనుకుని అక్కడకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఖాళీ సమాధి కనబడింది. చూసారా ఎంత వ్యత్యాసమో? వాళ్ళకి ఖాళీ సమాధి కనబడింది, వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఇదేంటి, మనము
ఒక్కటనుకుని వాళ్ళు వచ్చారు, కానీ వారి ఆలోచనలకి వాళ్ళ తలంపులకి వ్యతిరేకంగా ఖాళీ సమాధి కనబడింది. వాళ్ళు ఎందుకు సుగంధ ద్రవ్యాలు తెచ్చారో తెలుసా? ఏసే తిరిగి లేస్తారని నమ్మలేదండి వాళ్ళు. కానీ ఖాళీ సమాధి నీకు నాకు చెప్పేది ఏంటో తెలుసా? నీ స్థితి కూడా ఇలానే ఉందేమో, నీ యొక్క ఆరోగ్య పరిస్థితి చూసి డాక్టర్లు చేతులు ఎత్తేశారేమో, నీ యొక్క పరిస్థితి చూసి ఎవ్వరు నిన్ను ఆశీర్వదించలేరు, ఎవ్వరు కూడా నీ జీవితాన్ని బాగు చేయలేరు, ఎవ్వరు కూడా ఇంకా నీ స్థితి ఇంతే అని అందరు అనుకుంటున్నారేమో. అందరు కాదండి, మనకు మనమే అనుకుంటున్నామేమో మన స్థితిని చూసి. ఎవ్వరు ఇంకా నీ స్థితి ఇంతే, ఇంకా నీది ఇది ఇంతే అని అనుకుంటున్నామేమో. ఈ యొక్క ఖాళీ సమాధి చెప్పే విషయం ఏంటో తెలుసా? నీ స్థితికి ఒక నిరీక్షణ ఉంది. వాళ్ళు ఏ విధంగా వచ్చారో, వాళ్ళు వాళ్ళు ఆ యొక్క మృతదేహాన్ని దేహానికి పూయడానికి వచ్చారు, కానీ వాళ్ళు అక్కడ అసలు ఏమీ చూడలేకపోతున్నారు. అలాగే నీ స్థితి నా స్థితి కూడా మారుతుంది. ఒక ఈస్టరు అంటే ఏంటో తెలుసా అండి? ఖాళీ సమాధి. ఖాళీ సమాధి అంటే ఏంటో తెలుసా? ఒక గొప్ప నిరీక్షణకి ఒక అర్థం అండి. మన యొక్క జీవితంలో ఒక గొప్ప నిరీక్షణకి ఒక అర్థం అండి అది చెప్తుంది. ఖాళీ సమాధి అంటే ఈస్టర్ అంటే మనకు గుర్తొస్తుంది ఖాళీ సమాధి. ఖాళీ సమాధి అంటే నీ నా జీవితంలో నిరీక్షణ లేని వాటికి ఒక గొప్ప నిరీక్షణకి సాదృశ్యమే ఆ ఖాళీ సమాధి అండి. వాళ్ళ యొక్క ఆలోచనకు వ్యత్యాసం ఉంది. ఏంటి ఆలోచన? వాళ్ళు పూర్తిగా మేము అక్కడికి వెళ్తాము, ఏసయ దేహాన్ని చూస్తాము, ఆ రాయి బొరిలింపబడింది, అయిపోయింది, ఆ యొక్క ప్రాబ్లం అయిపోయింది. లోపలికి వెళ్ళారు, లోపలికి వెళ్తే అక్కడికి వాళ్ళకి ఏసే లేరు. ఎవరో దూత, ఎవరో కుడివైపున ఒక పడుచువాడు కూర్చొని ఉన్నారు, తెల్లని వస్త్రములు ధరించి కుడివైపున. ఏం అర్థం కాలేదు. వాళ్ళు అనుకున్న దానికి, వాళ్ళు చూసిన దానికి పూర్తిగా వ్యత్యాసం ఉంది. నీ నా జీవితం కూడా ఈ యొక్క ఈస్టర్ రోజున, ఈ యొక్క పునరుద్ధాన రోజున దేవుడు చెప్పేది నీ జీవితానికి ఒక ఖాళీ సమా ఒక కా ఒక నిరీక్షణ అనేది ఉంది. ఆ నిరీక్షణ ఈ యొక్క ఖాళీ సమాధి. నువ్వు అనుకుంటున్నావేమో నా జీవితం ఇంకింతే, నాది ఇంకా బాగుపడదు, నా జీవితం ఆశీర్వాదం లేదు, ఇంకా నా జీవితం నేను ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయాను, ఎన్నోసార్లు నేను కృంగిపోయాను, ఇంకా నేను ఎప్పుడు బాగుపడను. దేవుడు చెప్తున్నాడు నీ ఆలోచన కాదు, ఒక్కసారి యొక్క పునరుద్ధాన రోజున ఖాళీ సమాధి వైపు చూడు, నీకు నిరీక్షణ దొరుకుతుంది. ఈస్టర్ అంటేనే ఖాళీ సమాధి. ఖాళీ సమాధి అంటేనే ఒక గొప్ప నిరీక్షణ అండి. మన యొక్క జీవితం అనేది ఒక లోకానుసారంగమైన ఒక మనిషి మీద, మన యొక్క విశ్వాసం, ఆశ, నమ్మకం అనేది ఒక మనిషి మీద కానీ, ఒక మాటల మీద కాదు, కానీ వాస్తవమైన ఖాళీ సమాధి అయిన వాస్తవికతపై ఆధారపడి ఉందని గుర్తుంచుకోవాలి. వాస్తవమైన ఖాళీ సమాధి. ఖాళీ సమాధి ఉందని మన అందరికీ తెలుసు కదండి. ఏసయ్య తిరిగి లేచారు, ఇప్పటికీ ఇజ్రాయెల్లో ఖాళీ సమాధి ఉంది. అలాగే నీకు కూడా ఆ ఖాళీ సమాధి నీకు నాకు చెప్తుంది ఏంటో తెలుసా? దేర్ ఈజ్ నో హోప్లెస్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నిరీక్షణ లేని జీవితం కాదు నీది, నీకు ఒక నిరీక్షణ ఉంది అని ఆ ఖాళీ సమాధి నీకు నాకు చెప్తుందండి. చూసారు కదా అండి, ఏసయ్య యొక్క వాక్య ప్రసంగ అంశం పునరుద్ధాన, గాడ్స్ రిజరెక్షన్ పవర్, దేవుని యొక్క పునరుద్ధాన శక్తి. మొట్టమొదటిగా దొర్లింపబడిన రాయి, రెండవదిగా ఖాళీ సమాధి. ఈస్టర్ అంటేనే ఖాళీ సమాధి. ఖాళీ సమాధి అంటేనే గొప్ప నిరీక్షణ. అది ఆ ఖాళీ సమాధి నీకు నాకు చెప్పేది దెర్ ఈజ్ నో హోప్లెస్ సిచ్యువేషన్స్. నీ జీవితంలో నిరీక్షణ లేనిది ఏ నీ జీవితం నిరీక్షణ లేనిది కాదు. ఆ ఖాళీ సమాధిని చూడు, నీకు నిరీక్షణ ఉందని దేవుడు చెప్తున్నాడు. మూడవదిగా పునరుద్ధానుడైన ఏసయ్య అండి. పునరుద్ధానుడైన ఏసయ్య. ఎన్నోసార్లు ఏసయ్య తన శిష్యులతో చెప్పారు, నేను తిరిగి లెగుస్తాను, నేను నా యొక్క దేహము 3 రోజుల తర్వాత తిరిగి కడతాను అని దేవాలయం గురించి చెప్పినప్పుడు చెప్పారు. నేనే జీవమును మార్గమునని ఏసయ్య చెప్పారు, నేనే పునరుద్ధానమును జీవమునని ఎన్నోసార్లు వాళ్ళ శిష్యులకు చెప్పారు. ఆ శిష్యులకు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఆ యొక్క పరిస్థితి వచ్చినప్పుడు ఏం జరిగిందండి? ఆ శిష్యులు ఏసయ్యతో ఎవ్వరు కూడా ఆ శిష్యులు ఉండలేరు. కొంతమంది చల్లా చెదిరైపోయారు, కొంతమంది ఆయనకు దూరంగా నిలుచుండి చూశారు, కొంతమంది ఆయన ఎవరో తెలీదు అని 3 సార్లు బొంకారు, ఎంతోమంది దూరంగా పారిపోయారు. ఆ స్థితి చూడండి. ఆ పునరుద్ధాన రోజున, ఆ యొక్క గుడ్ ఫ్రైడే రోజున, ఆ యొక్క మంచి శుక్రవారం రోజున వారు ఆ స్థితిలో ఉన్నారు.
కానీ యేసయ్య తిరిగి లేచిన తర్వాత 40 రోజులు అపొస్తల కార్యంలో ఉంటుంది కదండి. యేసయ్య 40 రోజులు వారికి కనిపిస్తూ ఆయన రాజ్యమును గురించి వారికి బోధించారు. వారు యేసయ్యను ఆ యొక్క మనుషులకు భయపడి 3 రోజులనే ఎడబాటైపోయారు. 3 రోజులు యేసయ్యకి దూరం అయిపోయారు. కానీ పునరుద్ధాన శక్తి ద్వారా వారు ఏం చేశారో తెలుసా? ఒక వాక్యాన్ని చూద్దామండి. పునరుద్ధాన శక్తి ద్వారా, శక్తి వలన యెరూషలేములోను అపొస్తల కార్యాలు 1వ వచనంలో ఉంటుందని, యెరూషలేములోను యూదా వలోను వాళ్ళందరూ భూ దిగంతములు వరకు ఆ ఎవరైతే 12 మంది శిష్యులు ఉన్నారో యేసయ్యకు సాక్షులుగా అయ్యారంటండి. చూసారా పునరుద్ధాన శక్తి ఎంత గొప్పది అంటే, జాలలుగా ఉన్నారండి వాళ్ళు శిష్యులుగా మారారు. శిష్యులుగా మారిన తర్వాత వారు యేసయ్య సిలువ వేయబడేటప్పుడు చల్లా చెదరైపోయారు. ఇంకా మా జీవితాలు అయిపోయాయి, అంత అయిపోయింది అనుకున్నారు. కానీ పునరుద్ధానం రోజున యేసయ్య తిరిగి లేచిన తర్వాత 40 రోజులు వారితో మాట్లాడి, వారితో వారికి బోధించిన తర్వాత, వారితో మాట్లాడిన తర్వాత, ఎవరైతే 3 రోజులు యేసయ్యకు దూరంగా ఉండి భయపడిపోయారో వారు మరలా జాలరులుగా వెళ్లకుండా భూ దిగంతాల వరకు ఒక ప్రపంచాన్ని దేవుడి కోసం నిలబెట్టగలిగిన సాక్షులై ఉన్నారండి. అది అండి పునరుద్ధాన శక్తి యొక్క గొప్పతనం. వారు ఎంతో భయపడిపోయారు, గుడ్ ఫ్రైడే రోజున ఎంతో భయపడారు, దేవుడికి దూరం అయిపోయారు. కానీ పునరుద్ధాన శక్తి ఎంత గొప్పది అంటే, అంత భయపడిన వారు ఆ యొక్క పునరుద్ధాన శక్తిని పొందుకొని, దేవుడు తిరిగి లేచాడు అన్న పునరుద్ధాన శక్తిని వారు పొందుకొని ఏం చేశారో తెలుసా? అధికారులేట భయపడిన వాళ్ళు, అధికారులు ఎదుట, గొప్ప వారు ఎదుట కొన్ని దేశాలకు వారు వెళ్ళిపోయి యేసయ్యను గురించి చెప్పారు అండి. భూ దిగంతముల వరకు వాళ్ళు సాక్షులై ఉన్నారు, చరిత్రను మార్చివేశారండి. అది అండి పునరుద్ధాన శక్తి. అటువంటి శక్తి నీ నా జీవితం ఇప్పటికీ ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ శక్తి మీద ఆధారపడమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక భయపడిన స్థితి నుంచి వారు భూమిని తలకిరుందులు చేసి భూ దిగంతముల వరకు సాక్షులే వచ్చే వరకు దేవుడు చేశారంటే అది వారి శక్తి కాదండి, అది దేవుని యొక్క పునరుద్ధానం యొక్క శక్తి. అంత శక్తి ఇప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్క వాక్యాన్ని మనం చూద్దామండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమా 8:11, మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఇంగ్లీష్లో ఇలా ఉంటుందండి, ద సేమ్ పవర్ దట్ రైజ్ క్రైస్ట్ ఫ్రమ్ ద డెడ్ ఈజ్ లివింగ్ విత్ యూ. ఏదైతే దేవుని పునరుద్ధాన శక్తితో లేపిందో అదే శక్తి నీ నా జీవితంలో కూడా ఉందని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారండి. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ స్థితి ఎలా ఉందో, భయపడిపోతున్నావేమో, నీ స్థితి ఎలా ఉందో, దేవుడికి దూరం అయిపోతున్నావేమో, అయ్యో నేను ఈ యొక్క పని చేయలేను, ఈ స్థితిలో ఉండలేను, నేను ఏంటి అని అనుకుంటున్నావేమో, ఒక్కసారి ఆయన పునరుద్ధాన శక్తి వైపు చూడు. ఆ శిష్యులు ఎలా అయితే భయపడిపోయి చల్లా చెదురు అయిపోయారో, ఇంకా అయిపోయింది, దేవుని రాజ్యం ఇంకా ఈ లోకంలో కట్టబడదు అనుకున్నారేమో, కట్టబడదని సాతాను అనుకునిందేమో, సాతాను సంతోషించిందేమో. యేసయ్య మరణించారు శిలువలో, ఇంకా శిష్యులు చల్లా చెదురు అయిపోయారు, ఆయన రాజ్యానికి ఇంకా అయిపోయింది, ఆయన రాజ్యం ఎవరు కట్టలేరు అనుకున్నారేమో. కానీ 3 రోజుల తర్వాత అదే పునరుద్ధాన శక్తితో వాళ్ళు భూమిని తలక్రిందులు చేశారండి. అటువంటి శక్తి ఇప్పుడు నీలో ఉందని, నాలో ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. అటువంటి శక్తి మీద నువ్వు ఆధారపడితే నీ జీవితం తప్పకుండా మారుతుంది. యేసయ్య శక్తి, పునరుద్ధాన శక్తి ఒక విలువైన శక్తి అండి. ఆ పునరుద్ధాన శక్తి మీద ఒక జాలరులుగా ఉన్న వారిని, జాలరులుగా భయపడుతున్నారు వాళ్ళ అధికారులకి, శాస్త్రులకి, అయ్యో మా ప్రాణాలు పోతాయమని భయపడుతున్నారు. కానీ కొన్ని 3 రోజుల తర్వాత పునరుద్ధాన శక్తిని పొందుకొని వారు ప్రాణాలు కూడా తెగించి, అధికారులు ఏడల, శాస్త్రులు ఏడల, ఎంతో మంది అధికారులు ఏడల, కొన్ని దేశాల్లో ఉన్న అధికారులు ఏడల, ఇప్పుడు ప్రపంచమంతా యేసయ్యని తెలుసుకున్నారు అంటే ఆ 12 మంది శిష్యుల వల్ల కదండి. అంత శక్తిమంతంగా అయ్యారు అంటే అది ఎవరి శక్తి అండి? దేవుని యొక్క పునరుద్ధాన శక్తి కాదా? దేవుని యొక్క పునరుద్ధాన శక్తి కాదా? అదే శక్తి నీలో కూడా జీవిస్తుందని, అదే శక్తి నాలో కూడా జీవిస్తుందని దేవుడు చెప్తూ ఉన్నాడండి. ఆ శక్తి మీద ఆధారపడమని దేవుడు చెప్తా ఉన్నారు. చూశారు కదా అండి,
పునరుద్ధాన శక్తి ఎంతో గొప్పది. ఆ శక్తి మీద ఆధారపడు. దేవుడి యొక్క పునరుద్ధాన శక్తి గొప్పది. ఆ శక్తి మీద ఆధారపడడం వల్లే వాళ్ళు భూమిని తలక్రిందులు చేశారు. మనము మన స్థితి మీద, మన యొక్క పరిస్థితుల మీద ఆధారపడితే ఇంత కొంచెమే ఏమన్నా సాధిస్తామేమో, అసలు ఏమీ సాధించలేమేమో. కానీ నువ్వు నేను దేవుని యొక్క పునరుద్ధానం యొక్క శక్తి మీద ఆధారపడితే, ఎలా అయితే శిష్యులు ధైర్యం తెచ్చుకొని భూమిని తలక్రిందులు చేశారో, ఇప్పటికీ ప్రపంచంలో ఒక క్రైస్తత్వం ఉంది అంటే, ఒక ఉజ్జీవం ఉంది అంటే వాళ్ళు విత్తిన విత్తనమే కదండి. అటువంటి భయపడిన వారు, చల్లా చెదరైపోయిన వారు, యేసయ్యను సిలువలు వేస్తున్నప్పుడు దూరంగా నిలుచుండి భయపడిపోయిన వారు, యేసయ్య ఎవరో అని నాకు తెలియదని చెప్పిన వారు ఈ విధంగా ఉన్నారు అంటే, ఆ శక్తి నీలో ఉందండి, ఆ శక్తి నాలో ఉంది, ఆ శక్తి మీద ఆధారపడమని దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుని యొక్క పునరుద్ధాన శక్తి, గాడ్స్ రిజరెక్షన్ పవర్. మొట్టమొదటిగా మనకేం గుర్తొస్తుందండి, దొర్లింపబడిన రాయి. నువ్వు ఆసక్తి కలిగి, ప్రేమ కలిగి, ధైర్యం కలిగి ఉంటే నీ కోసం దేవుడు నీ ఎదురుగా ఉన్న రాయిని, ఏదైతే రాయితో బాధపడుతున్నావో ఆ రాయిని దొర్లించి వేస్తాడు. విశ్వాసం తెచ్చుకో. మూడవదిగా ఖాళీ సమాధి. ఖాళీ సమాధి నీకు నాకు చెప్పేది ఏంటో తెలుసా? దేర్ ఈజ్ నో హోప్లెస్ సిచ్యువేషన్. నీ జీవితం నిరీక్షణ లేనిది కాదు అని దేవుడు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవదిగా పునరుద్ధానుడైన యేసయ్య. మనము ఆ పునరుద్ధానుడైన యేసయ్య శక్తి మీద, ఆ బలం మీద మనం ఆధారపడగలిగితే నీ స్థితి మారుతుందని యేసయ్య చెప్తున్నారు. మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, సర్వోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా. ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ యేసయ్య, ఈ వాక్యంతో మాతో మాట్లాడిన సర్వశక్తిమంతుడ, నీకు కోట్లాది వందనాలు తండ్రి యేసయ్య. ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవ, వారితో మాట్లాడినందుకు నీకు కోట్లాది వందనాలు యేసయ్య. నీ శక్తి గొప్పదయ్యా, నీ యొక్క పునరుద్ధాన శక్తి గొప్పది తండ్రి యేసయ్య. ప్రభా, ఆ యొక్క దొర్లింపబడిన రాయి లాగా మా యొక్క జీవితంలో ఎదురుగా ఎన్నో, ఎవరు దొర్లిస్తారు, ఎవరు తీసివేస్తారని మేము ఎన్నో ఎంతమంది ఆలోచిస్తున్నారేమో ప్రభా, మేము ధైర్యంతో, ఆసక్తితో, ప్రేమతో ఉంటాము తండ్రి. నువ్వు మాకు ఆ రాయిని తీసివేయండి తండ్రి. అంతేకాకుండా ఆ యొక్క ఖాళీ సమాధి ద్వారా నువ్వు చెప్తున్నావయ్యా, నీ జీవితం ఒక నిరీక్షణ లేని జీవితం కాదు అని నువ్వు మాకు చెప్తూ ఉన్నావు తండ్రి. అంతేకాకుండా నీ యొక్క పునరుద్ధానుడైన యేసయ్య శక్తి మీద, ఆయన బలం మీద నువ్వు ఆధారపడించమని చెప్తున్నావు తండ్రి. ప్రభా, ఈ యొక్క ఈస్టర్ రోజున నువ్వు మాకు జ్ఞాపకం చేసిన విషయాలను బట్టి వందనాలు. ఎవరైతే నిరీక్షణ లేకుండా, ఎవరైతే నా స్థితి ఇంతే అని అనుకుంటున్నారో వారికి ధైర్యపరచిన దేవ, వారి వాక్యం ద్వారా వారిని ప్రభ బలపరిచిన దేవ, ఆ వాక్యం ద్వారా తండ్రి వారు ఆ వాక్యాన్ని వారి జీవితంలో నిజము చేయండి తండ్రి. నువ్వే తోడండి, నడిపించండి సర్వశక్తి మంత్ర. నీ నామాన్ని మహిమపరుచుకోనండి తండ్రి. నువ్వే తోడుగా ఉండి నడిపించి, నీ కృపా కాపుదల దయచేసి, నీ శక్తితో నింపి సర్వశక్తి మంత్ర. నీ నామాన్ని మహిమపరుచుకొని తండ్రి యేసయ్య. ప్రభ, ఈ పునరుద్ధాన శక్తితో ఈ కుటుంబంలో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కుటుంబాలుగా ఆ శక్తితో నింపబడడానికి సహాయం దయచేసి, నువ్వే మహిమ ఘనత ప్రభావం పొందగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. విన్నాం కదా అండి వాక్యాన్ని. యేసయ్య పునరుద్ధానం యొక్క శక్తి, రాయి దొర్లింపబడింది, ఖాళీ సమాధి నీకు నాకు గొప్ప విశ్వాసాన్ని ఇచ్చింది. ఈస్టర్ అంటేనే ఖాళీ సమాధి, ఖాళీ సమాధి అంటేనే గొప్ప నిరీక్షణ. అంతేకాదు, ఆయన యొక్క పునరుద్ధాన శక్తి ఏం చేసిందండి, భూ దిగంతముల వరకు భూమిని తలక్రిందులు చేసే వారిగా ఆ యొక్క శిష్యులు మార్చింది. ఆ శక్తి నీలో నాలో ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరందరికీ మరలా మరొకసారి పునరుద్ధాన శక్తి, పునరుద్ధానుడైన యేసయ్య యొక్క శక్తిలో మీరందరికీ శుభాకాంక్షలు చెప్తున్నామండి. ఆయన శక్తి మీద ఆధారపడండి, మీ యొక్క జీవితాలు ఒక ఫలవంతంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ఈ సీనా శ్రయము.